దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 1:50 వీటి కంటే గొప్ప కార్యములు చూతురు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇప్పటి వరకు మీరు ఎన్ని కార్యాలు చూశారో నాకైతే తెలీదు, మీరు కూడా గుర్తున్నాయో లేవో. ఇప్పటికి చాలా కార్యాలు మీరు చూసుంటారు. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని గొప్ప కార్యాలు చూశారో వాటికంటే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. అంటే ఇప్పటి వరకు చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు పొందుకోబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి. అయితే ఈ కార్యాలు మనం పొందాలంటే ఎలా పొందుతాం? ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు? మన ప్రభువైన యేసయ్య ఈ లోకానికి 40గా వచ్చినప్పుడు ఫిలిప్పు అనే ఆయన శిష్యుడు నతనియల్ అనే తన స్నేహితుణ్ణి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు యేసయ్య ఆ నతనియలతో అంటున్న మాట. ఇంతకి నతనియలతో ఈ మాట అంటానికి గల కారణం ఏంటో చెప్పనా? 47వ వచనంలో నతనియలు మనస్తత్వం ఏంటో గ్రహించాడు దేవుడు. ఏమంటాడంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పాడండి. ఎందుకంటే మన దేవుడు హృదయ పరిశోధకుడు. ప్రతి ఒక్క వ్యక్తి హృదయాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తున్నాడు. కేవలం మనం చేసే ప్రార్థనలు బట్టే కాదు మనకు దేవుని కృపనొచ్చేది. ఏదో మనం గుడికి వెళ్ళాం, నమ్ముకున్నాం, బాప్తిస్మం పొందాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, బల్లలో పాల్గొంటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, కేవలం వీటిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసాడు. దేవుడు ఆశీర్వదించడం, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. గొప్ప కార్యాలు చేయాలంటే ఇదిగో ఇక్కడ తన మనస్సును దేవుడు చెప్తున్నాడు, అతని పద్ధతిని. ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేలీయుడు అంటే దేవుని బిడ్డ అన్నమాట. ఇతడు నిజంగా దేవుని బిడ్డ. ఈరోజు బైబిల్ పట్టి గుడికి వచ్చి బాప్తిస్మం పొందిన ఎంతమంది నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు? ఈరోజున దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ, క్రైస్తవులం అని చెప్పుకుంటూ, దేవుణ్ణి నమ్ముకొని గుడికి వస్తున్నాం అని చెప్పుకుంటూ, ఎంతమంది నిజంగా దేవుని పిల్లలకు తగినట్లుగా జీవిస్తున్నాం, దేవుని బిడ్డలకు తగినట్లుగా జీవిస్తున్నాం? మన జీవితంలో మనం దేవుని బిడలం అని చెప్పుకుంటూ మనం చేసే కార్యాలు చూస్తుంటే అపవాది బిడలు అన్నట్లుగా కనిపించటంలా. అనేక సార్లు అసలు దానికి దీనికి పొంతన లేదు. దేవుని పిల్లలు ఇలాంటి పనులు చేయరు, దేవుని పిల్లలు ఈ విధంగా మాట్లాడరు, దేవుని పిల్లలు ఈ విధంగా ప్రవర్తించరు అన్నట్లుగా మన జీవితంలో అలా అనిపిస్తుంది. ఒక్కింత మీ జీవితాన్ని గురించి, ఎవరి గురించి వారు ఆలోచించండి. మనం ప్రక్కవాడికి కొలత వేసేస్తాం, ప్రక్కవాడి గురించి మాట్లాడతాం, కానీ ఒక్కింత మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలంటే, గొప్ప కార్యాలు చేయాలంటే నిజమైన దేవుని బిడ్డగా మనం జీవించాలి. దేవుని బిడ్డకు తగినట్లుగా మనం జీవించాలి. వాక్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుని పిల్లలు, వీరు దేవుని పిల్లలకు తగినట్లు జీవిస్తున్నారు అన్నట్లుగా ఉంటుంది. కనుక ఇకనైనా అలా జీవితాం. అలా జీవించే వారికి దేవుడిస్తున్న మాట చూడండి, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కార్యాలు చూసావో ఇంతకంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఇక రెండవది, అతని మనస్సును చెప్తున్నాడు. అతనిలో ఏ కపటము లేదంట. కపటం అంటే మాయ, మోసం, అబద్ధపు జీవితం, యథార్థత లేని పరిస్థితి. ఈ రోజున క్రైస్తవులుగా చెప్పుకుంటున్న చాలామంది పైన ఒకటి లోనొకటి. పైనేమో ఒక మాట మాట్లాడతారు, లోనేమో ఇంకొకటి అనుకుంటూ ఉంటారు. ఇదే కపటం అంటే మాయ. లోనొకటి పెట్టుకొని పైకి ప్రేమ నటిస్తూ, పైకి చాలా మంచిగా ఉన్నట్లుగా, ఇలాంటి కపటం
దేవునికి ఇష్టం ఉండదు. యేసయ్య ఆయనలో ఏ కపటం లేదు, ఏ మాయ లేదు. ఆయన్ని నమ్ముకున్న వారు కూడా అలా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు దేవుని నమ్ముకొని భక్తి చేస్తున్న ఎంతమంది నాకే మాయ లేదు, ఏ కపటం లేదు, మనసులో ఏముందో అదే నేను మాట్లాడతాను అని ఎన్నిసార్లు ఎంతమంది గురించి మనం చెప్పగలుగుతున్నాం? ఒక్కింత ఆలోచించండి. సరే, వేరే వ్యక్తుల గురించి మనకు అనవసరం. ఎవరు మట్టుకు వారు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏ కపటం లేకుండా ఉండగలుగుతున్నామా మనం? ఎవరు మట్టుకు వారు ఆలోచిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనలో ఏ కపటం లేకుండా మనం జీవిద్దాం, ఏ మాయ లేకుండా జీవిద్దాం. అలా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏ కపటం వద్దు, ఏ కపటం వద్దు, కపటం వద్దు అన్నాను. చాలామంది వాళ్ళు చేసే పని ఏంటంటే, నేను ఏదుంటే అది మాట్లాడేస్తాను ముఖం మీద, ఏదుంటే అది ముఖం మీద మాట్లాడేస్తాను, మనసులో ఏది పెట్టుకోను నేను అంటూ ముఖం మీద, ఒకవేళ ఎవరి మీద ఏదైనా ద్వేషం ఉందనుకోండి, వారి గురించి ఏదన్నా బాధ ఉందనుకోండి, వారిని మనం నిందించి దూషించే అధికారం, వాళ్ళ గుండెను గాయపెట్టే అధికారం దేవుడు మనకి ఇవ్వాల. ఎవరి మనసును గాయపెట్టకూడదు మనం, ఎవరిని బాధ పెట్టకూడదు. అదొక్కటి మనం గమనిద్దాం. ఎందుకంటే మనం ఎవరిని గాయపెట్టినా రేపొద్దున్న ఎవరి ద్వారానో మనకి గాయం కలిగింది. కనుక మనం ఎవరి మనసుల్ని గాయపెట్టద్దు, అప్పుడు మన మనసు కూడా గాయమవదు, మన జీవితం కూడా గాయమవదు. కనుక ఎవరిని గొప్పమని చాలామంది అనే మాట, నేనేదుంటే అది ముఖాన్ని అనేస్తానండి, నా మనసులో ఏది ఉన్నదండి, అలా అని ఎవరిని బాధ పెట్టే అధికారం కూడా దేవుడు మనకి ఇవ్వలేదు. కనుక ఎవరి మీదైనా బాధ ఉంది, కపటం ఉంది, మాయ మాటలు చెప్పొద్దు. వాళ్ళ దగ్గర మాయ మాటలు చెప్పొద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు. అయితే మనసులో ఎవరి మీద ఏది లేకుండా మనం జాగ్రత్తగా ఉందాం. ఇలా కపటంగా ఎవరైతే నిష్కపటంగా ఎవరైతే ఉంటారో, అలాంటి నిష్కపటమైన మనస్సు గల వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిజమైన దేవుని పిల్లలుగా ఎవరైతే బ్రతుకుతున్నారో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరం అలా జీవించి దేవుని అద్భుతమైన కార్యాలు రానున్న దినాల్లో మనం పొందుదాం. అలాంటి సిద్ధపాటు కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు మీరు చూచారో వీటికంటే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు అన్నారు. నిజంగా చేసే సమర్థుడివి, శక్తివంతుడివి. దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి హృదయపూర్వకంగా వారు ఆనందించినట్లుగా సహాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.